బెత్తంచెర్ల పట్టణంలో స్థానిక కొత్త బస్టాండ్లో 5వ వార్డులో శుక్రవారం డోన్ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రంన బెత్తంచెర్ల పట్టణంలోని 5వ వార్డులో బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ వార్డులో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్న ధర్మవరం సుబ్బారెడ్డి, వార్డులో నీటి సమస్య, రోడ్డు సమస్య అధికంగా ఉందని కాలనీ వాసులు ధర్మవరం సుబ్బారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అని వచ్చి కరెంటు బిల్లులను, నిత్యావసర ధరలను, గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచి సామాన్య ప్రజలు కొనలేని స్థితికి తీసుకొని వచ్చారని ప్రభుత్వం పైన విమర్శించారు. బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకున్నామని, రానున్న రోజుల్లో చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, తిరిగి చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడని ధర్మవరం సుబ్బారెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా ధర్మవరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఒకే అవకాశం అని చెప్పని ఇవ్వండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు గత 3.5 సంవత్సరం నుంచి ప్రజలతో ఓట్లు వేయించుకొని దాదాపు అందరినీ కూడా వ్యవస్థల మీద దెబ్బ కొడుతూ ఇబ్బందులు పెడుతున్నటువంటి అన్ని రకాలుగా ధరలపైన ఇబ్బందులు పెడుతూ సాధారణమైన ప్రజల్ని, మధ్య తరగతి కుటుంబాలను అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ అన్ని రకాలుగా పెడుతున్నటువంటి పరిస్థితిని చూసి మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే లాస్ట్ టైం బాదుడే బాదుడే కార్యక్రమం అని చెప్పని ప్రతిదీ బాదుతున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు శ్లోకం అయితే తీసుకున్నాడో ఆయన శ్లోకాన్నే ఈయన ఆయన బాధలేదు ఈయన బాదుతున్నాడని చెప్పిన ఉద్దేశంతో ఈ బాదుడే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ బాదుడే కార్యక్రమంలో భాగంగా ప్యాపిల్లో బెదం డోన్లో విపరీతమైన స్పందన ఉంది. ప్రజలలో కూడా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసుకోవాలన్న ఒక ఆలోచన ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఉంది. ఈరోజు మేము బెదంచెర్లలో టౌన్లో స్టార్ట్ చేయక విపరీతమైన స్పందన కూడా ఇక్కడ కనపడుతుంది. ఏఐటీ దగ్గర నుంచి వచ్చినా కూడా ఖచ్చితంగా రేట్లు పెరిగినది ఖచ్చితంగా అన్న ఇది మనం ఎటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని విషయం ప్రతి ఒక్క మహిళ అయితేమే వృద్ధులైతేమో అందరూ కూడా ఏకగ్రీవంగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఓన్లీ రోడ్లు ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడే ఒక ఆమె చెప్పింది ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ ఆయన ఏం చేస్తుండో మాకు తెలియదు కానీ 2 సార్లు ఇక్కడ ఓట్లు వేయించుకొని 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఒకసారి ఇప్పుడు ఆర్థిక శాఖ నిర్వహించడం కూడా జరిగింది. ఆయన సొంత ఊర్లో కూడా ఎక్కడో మెయిన్ రోడ్డు చూపిస్తాడు. ఆయన మెయిన్ రోడ్లలో అక్కడ ఇక్కడ తమలపాకంత మందం తా రోడ్లు వేసుకుంటే ఇది డెవలప్మెంట్ అని చూపిస్తాడు. మళ్ళీ ఇక్కడ మేము తిరుగుతున్నాము ఈ రోడ్లంతా కూడా ఇక్కడ అడుగుతున్నది పేదలు అడుగుతున్నారు ఇక్కడ రోడ్లు కావాలా రోడ్డు సౌకర్యం కావాలని అడుగుతున్నారు. మళ్ళీ ఇవన్నీ కూడా పెదంచెర్ల టౌన్లో మీరు బ్రిటిష్ కాలం నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పంచాయతీ గ్రామ పంచాయతీ మళ్ళీ తర్వాత ఈరోజు మున్సిపాలిటీ కూడా మీ చేతిలోనే ఉంది కాబట్టి మళ్ళీ మీరు ఏ విధమైన డెవలప్మెంట్ చేసి చూపిస్తారో ఇంకా మీకు 1 సంవత్సరం మాత్రమే అవకాశం ఉంది. లేకుంటే భవిష్యత్తులో మిమ్మల్ని ఇంటికి పంపించే మార్గం కూడా రెడీగా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఏం నిరూపించుకున్నా కూడా 1 సంవత్సరం టైంలో నిరూపించుకోవాలి. లేకపోతే మీరు ఇంటికి పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడున్న ప్రజలు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్తున్నారు కాబట్టి వారి అదేవిధంగా డోర్ నియోజకవర్గంలో కూడా డెవలప్మెంట్ ఏమి చేయనటువంటి బుగ్గన గారిని కూడా ఇంటికి పంపిస్తామని చెప్పని ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా చెప్తున్నారు. మనము ఈ బాదుడే బాదుడే కార్యక్రమంలో విశేష స్పందన ఉంది కాబట్టి రోజు కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా తిరిగి మనం ఖచ్చితంగా ఈ రేట్ల గురించి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగలేదనే విషయాల గురించి కూడా మేము ప్రతిరోజు కూడా ప్రతి రోజు ఈవినింగ్ టైంలోన ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి కూడా తెలపడానికి తిరుగుతాం. మాతో పాటు ఉన్నటువంటి కార్యకర్తలందరూ దీపోత్సవం చేస్తున్నారు కాబట్టి వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ చాలా బెత్తంచెర్లలో బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ నాయకులు వలసల రామకృష్ణ, ఎల్ల నాగయ్య, శిక్షావళి చౌదరి, భీమారెడ్డి, గౌతమ్ రెడ్డి, సుబ్బారెడ్డి, రూబేను, మేకల నాగరాజు, రవీంద్ర నాయక్, సెటిల్మెంట్ శెట్టి తదితర నాయకులు పాల్గొన్నారు.